టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. బట్ నేను బాగున్నాను. చాలామంది అయితే కరోనాతో చాలా సఫర్ అవుతున్నారు కదా, సో వాళ్ళందరి కోసం కొన్ని, అంటే వాళ్ళందరి కోసం అని కాదు, సో అలాంటి పరిస్థితి మనకంటూ రాకుండా అండ్ మన బాధ్యతగా కొన్ని రకాల కేర్ని తీసుకునే బాధ్యత మనకే ఉంది. సో మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కదా, సో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం కూడా ఇప్పుడు మన గుప్పిట్లోనే ఉంటుంది. అండ్ మనం చేసే పొరపాట్ల వల్ల మరొక మన చుట్టూ ఉన్న వారికి ప్రమాదం, మన పక్కన ఉన్న వారికి ప్రమాదం, సో మనకి బాగా దగ్గరైన వాళ్ళకి కూడా ప్రమాదం. సో కాబట్టి మీకు తెలిసినవన్నీ కేరింగ్ తీసుకోండి. ఇప్పుడు నేను మాస్కులు వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, సో ఇదంతా రొటీన్గా ఉంటున్న పద్ధతే. బట్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది కొన్ని టిప్స్ నా సబ్స్క్రైబర్స్కి షేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను అన్నమాట. ఏం లేదు, కంపల్సరీ హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండండి అండ్ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటూ ఉండండి. అండ్ వీటితో పాటు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెంచుకోవాలన్నమాట. దానికి ఏది తింటే మీకు బలం వస్తుంది అనిపిస్తే ఆ ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా తినండి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఓకే, సో నేనేమేమి కేర్ తీసుకుంటున్నాను అండ్ నాకన్నా నా హస్బెండ్ ఎక్కువ కేరింగ్గా ఉంటారు, బట్ నేను కూడా చాలా వరకు నెగ్లిజెన్స్ ఎక్కువ. బట్ ఎవ్రీ మినిట్ గుర్తు చేస్తూ అండ్ చెప్పాలంటే విసిగించేస్తారు అన్నమాట, కేరింగ్ అంత అలా ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళకి విసుగ్గా ఉంటుంది, బట్ ఫేస్ చేసే వాళ్ళకి వాటి వాల్యూస్ అనేది తెలుస్తుంది కదా. సో ఫస్ట్ నేను చూపించబోయేది ఏంటి అంటే హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే ఇది యూజ్ చేస్తున్నాను, ఇది ఎప్పుడు నా సింక్ దగ్గర ఉంటుంది అండ్ బాత్రూమ్స్లో ఉంటుంది, ఇంకా అన్ని చోట్ల పెడతామన్నమాట. అంటే మీరు ఎక్కడైతే చేతులు కడుక్కునేటట్టు ఈజీగా ఉందో అక్కడ పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్. సో హ్యాండ్ వాష్ అస్తమాటు చేసుకోలేము అనుకున్నప్పుడు ఈ శానిటైజర్ అనేది, హ్యాండ్ వాష్ అనేది మనం బయటకు వెళ్తే చేతులు కడుక్కునే అంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి శానిటైజర్ ఏముందంటే జస్ట్ మనం ఇలా బ్రష్ చేసుకుని చేతులు మొత్తం హ్యాండ్స్ అంతా కూడా ఇలా అప్లై చేసుకుంటే ఇలా అయినా సరే మనకి వైరస్ అనేది పోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడైతే టచింగ్ అనేది ఉందో అక్కడంతా కూడా ఈ శానిటైజర్ అనేది చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న కూడా యూజ్ చేసుకోవచ్చు, అది యూజ్ చేసుకోవచ్చు, ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇవి రెండు మీకు ఇంట్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ రెండు కూడా మీకు లేకపోతే సోప్ అన్నమాట. బట్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే మీకు ఏదైనా మనకి ఇన్ కేస్ కరోనా అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మనకి దాన్ని ఎదుర్కొనే శక్తి రావాలి అంటే కనుక డేట్స్ అంటే ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ అనేవి రోజుకి ఒక 5 కానీ 3 కానీ బాదం తినండి. సో బాదం మీకు తెలిసిందే కదా ఇవి, అండ్ మీరు చెప్తున్నారు మీరు పాటిస్తారా అనే థాట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే అప్రికాట్ అన్నమాట. సో అప్రికాట్ కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో చాలా మంచి ఇది ఉంటుంది అన్నమాట. సో అప్రికాట్ అంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ సెంటర్స్లో దొరుకుతాయి. డేట్స్, ఇవి కూడా చాలా స్ట్రెంగ్త్ అన్నమాట. మనకి డేట్స్ అనేవి రోజుకి ఒకటి తిన్నా సరే పర్లేదు కాబట్టి రోజుకి ఒకటి తింటే సరిపోతుంది. అండ్ రెండైనా తినండి. ఇవో చూడండి డేట్స్, మనకి విత్ సీడ్స్తో అన్నమాట ఇవి. సో అంటే ఖర్జూరం అయితే బయట మామూలుగా మనకి దొరుకుతుంటాయి చూడండి, బండ్ల మీద అవి తీసుకోకండి ఎందుకంటే దానిపైన పాకం పూసేసి లేదా డర్టీగా ఉంటుంది. ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో బయట ప్లాట్ఫామ్ మీద ఓపెన్గా అమ్మే డేట్స్ కన్నా ఇలా ప్యాకింగ్ సీల్డ్ డేట్స్ ఏదైనా మీకు ఇష్టమైనది ఏ కంపెనీ అయినా సరే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా. పిస్తా ఏంటి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా పిస్తా. సో పిస్తాలు కూడా మీరు రోజుకి ఒక 4 లేదా 3 తినచ్చు. మేము ఎలా తింటామంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం. నేను మర్చిపోయిన నా హస్బెండ్ అయినా సరే బాదం అనేది డైలీ 5 నానబెడతారు. నాకు 5, మా అబ్బాయికి 5, మా అమ్మాయికి 5, తనకి 5. దెన్ నెక్స్ట్ 10 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే బాదం తింటాం. దెన్ నెక్స్ట్ ఏంటంటే పిస్తా అనేది 10 to 11 ఆ టైంలో పెడతాను పిల్లలకి. అండ్ మేము కూడా ఏదో ఒక టైంలో తింటాం, ఆ టైం అని కాదు. సో ఇవి 4 తింటాం అన్నమాట. అలాగే యాప్రికాట్ డైలీ 1 ఒకటి తింటాము. అలాగే
బాదం చెప్పేశాను కదా, అండ్ డేట్స్ కూడా అంతే, ఏదో ఒక టైంలో ఒక 2-2 తింటే సరిపోతుంది. సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కాకపోయినా ఇవైనా సరే మీరు ఖచ్చితంగా అండ్ తినండి. దెన్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా వ్యాపోరైజర్ అనమాట, స్టీమ్ ఇన్హేలర్ స్టీమ్ ఇన్హేలర్ అనమాట ఇది. సో ఇలాంటిది మనం ఒకటి ఇంట్లో ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. నర్సెస్కి వస్తుంది అంటున్నారు, డాక్టర్స్కి వచ్చేస్తుంది అంటున్నారు. సో వాళ్ళు మనకి ట్రీట్ చేస్తే మనకి వస్తుందేమో, లేదా మన ద్వారా వాళ్ళకి వస్తుందేమో అని కొన్ని హాస్పిటల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గానే లేవు. ఒకవేళ ఉన్నా మనం వెళ్ళి అక్కడ వరకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా భయపడుతున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా అనేది మెయిన్ మనకి లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది బ్రీతింగ్లో. సో లంగ్స్కి సంబంధించిన కేరింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో దగ్గు వచ్చే ఐటమ్స్ మ్యాక్సిమం మీరు తినకండి, మీ పిల్లలకి కూడా పెట్టకండి. మామూలు దగ్గు వచ్చినా మామూలు రొంపు వచ్చినా అదేమో అనే డౌట్ అనేది వస్తుంది. పక్కన ఎవరైనా ఉన్నప్పుడు దగ్గిన వాళ్ళు కూడా మనల్ని అదొక భయంకరంగా భయంతో చూస్తున్నారనమాట. అలా ఉంటుంది. హెల్త్ అనేది మీకు ఇంట్లో ఉంది అంటే మీకు మ్యాక్సిమం డాక్టర్ అవసరం రాకుండా ఉంటుంది. ఇదేమి ఎఫెక్టెడ్ కాదు, లేదంటే ఏమన్నా డేంజరస్ కాదు, ఇదేం కాదనమాట. ఉంది అంటే మీరు చూస్తే గెట్ రిలీఫ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ చెప్పాను కదండి. మనకి కామన్ కోల్డ్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఇస్తారో ఎవరో తెలీదు. దగ్గు జ్వరం ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వెంటనే ఆధార్ కార్డు అడగడం, వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేస్తే మనకు కాల్స్ రావడం, ఇదంతా పెద్ద తలనొప్పి కాబట్టి. సో కామన్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఆవిరి అంటే బ్రీతింగ్కి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ బ్రాంకైటిస్ అంటే మనకి ఊపిరితిత్తులకు సంబంధించి, అండ్ స్టఫీ హెడ్ అండ్ నోస్ కండిషన్స్ అంటే మనకి స్టఫీ హెడ్ అంటే బరువుగా ఉంటుంది, తలనొప్పి అనేది ఉంటుంది. బరువుగా ఉండడం అంటే రొంప చేసినప్పుడు దగ్గు జలుబు ఉన్నప్పుడు అలాంటప్పుడు బరువుగా ఉండడం, నోస్ కండిషన్స్కి సంబంధించి. అండ్ హెయిర్ ఫీవర్ అని ఉంది. దెన్ నెక్స్ట్ ఆస్మా. ఆస్మా అంటే మనకి దగ్గు లేదా రొంప వచ్చినప్పుడు ఎగుపిరి కింద వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు. అండ్ ఇంకా థ్రోట్ ఇరిటేషన్, మనకి గొంతుకి సంబంధించి ఇరిటేషన్స్ ఉన్నప్పుడు. సో ఇలా కొన్ని రకాల వాటికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది నేను ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. సో కాబట్టి మామూలుగా చెప్తున్నాను మీకు, ఫీచర్స్ స్పెషల్ అటాచ్మెంట్స్ వరకు రిలీఫ్ ఫ్రమ్ కామన్ కోల్డ్, కాఫ్ అండ్ థ్రోట్ ఇరిటేషన్, లార్జ్ ఫేషియల్, ఇక్కడ మనకి ఫేషియల్ కూడా చేసుకోవచ్చు అనమాట. రెండు ఉంటాయి ఇందులో. మన ఫేస్కి సంబంధించి ఆవిరి పట్టించుకోవచ్చు, అంటే ఓపెన్ పోర్స్ ఉన్నా, డర్ట్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా ఆవిరి పట్టించుకుని మనం స్క్రబ్బింగ్ చేసుకున్నామంటే పింపుల్స్లో ఉన్న పలుకులు అంటారు కదా, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. అలాగే మనకి జిడ్డు పట్టేది ఏదైనా ఉన్నా కూడా మంచిగా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఫేషియల్ అటాచ్మెంట్ విత్ స్మూత్ ఎడ్జెస్ ఫర్ ఫేషియల్, ఇంకా స్మూత్ ఎడ్జెస్ ఆఫ్ నోస్ అండ్ మౌత్ అటాచ్మెంట్ ఫర్ జనరల్ స్టీమ్ ఇన్హలేషన్, స్టీమింగ్ అన్నమాట. సో ఇలా చాలా ఉన్నాయి. సో మీ ఫేస్కి అండ్ అలాగే లోపల కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది ఒకటి మీరు తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి బయట అవైలబుల్గా ఉంటుంది 375 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి 375 అన్నమాట. మీరు ఇలా కేరింగ్ తీసుకుంటూ ఉండండి. అండ్ నేను ఇంకా కొన్ని అంటే ఆహార పరంగా మనకి ఎలా కషాయం అనేసి కొన్ని వస్తున్నాయి, మేము రీసెంట్గా కూడా అది తీసుకున్నాం అన్నమాట. దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. ప్రజెంట్ కొంచెం టైం ఎక్కువైపోతుంది కదా, మీకంటే చూపించాను. అది మీరు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా అది ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. చిన్నపిల్లలకి, మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఫేస్కి కూడా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా, మీరు మీ హస్బెండ్ కూడా మీ ఫేస్కి సంబంధించి స్టీమింగ్ అనేది చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మాస్క్. చాలామంది మాస్క్ అనేసరికి సర్జికల్ మాస్కులు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్ చేయొచ్చు, బట్ ఇది ఎంతవరకు అంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు అనమాట. ఎక్కువసేపు ఉంచుకోవడం వలన కూడా మీకు బ్రీతింగ్ అనేది అది కొంచెం
వేరేగా కూడా మీకు ఇబ్బంది అన్నమాట. సో కాబట్టి సర్జికల్ మాస్క్ అనేది కూడా మీరు 24 అవర్స్ యూజ్ చేయడం కానీ అలా పెట్టుకుని ఉంచేసుకోవడం కానీ చేయకండి. సో ఇది అప్పటికప్పుడు పర్పస్, ఇప్పుడు మార్కెట్ వెళ్తున్నారనుకోండి, పెట్టేసుకొని వచ్చిన తర్వాత తీసి పక్కన పడేయచ్చు, అలా ఇది మాస్క్ అనేది యూజ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఏమో ఇది వచ్చేసి క్లాత్ మాస్క్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఎలాస్టిక్తో దొరుకుతున్నాయి, లేదంటే మీరన్నీ ఇంట్లో కుట్టేసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి, నేను కూడా ఒక వీడియో మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, కర్చీఫ్తో ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించండి, చూడకపోతే చూడండి. సో మాస్క్ అనేది ఇలా ఉంటుంది కదా. ఈ క్లాత్ ఇది ఏంటంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఈ కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇది మనం ఒక పూట యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫుల్ వాష్ చేసేసి ఆరేసుకున్న తర్వాత ఇంకో మాస్క్ ఉంటే ఆ మాస్క్ అలా, ఇది వాషబుల్ కాబట్టి, అలాగే ఇది ఎక్కువసేపు పెట్టుకున్నా మనకి రిస్క్ అనేది ఉండదన్నమాట. జస్ట్ మనం ఒక స్కార్ఫ్ లేదా మనం ఒక కర్చీఫ్ పెట్టుకున్న కంఫర్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇలాంటివి ఎక్కువ యూజ్ చేయండి. అండ్ దానికన్నా ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తే మంచిదన్నమాట. సో ఇది అండ్ ఇంకా మంచిగా కూలింగ్ అనేది తీసుకోకండి. అండ్ ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకుని తినండి. అండ్ నిలవ పదార్థాలు ఉంటాయి, ఇన్ కేస్ ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినవి తినేటప్పుడు మంచిగా వెయిట్ చేసుకుని తినండి. అండ్ బాగా నాన్ వెజెస్ అవి తెచ్చుకున్నప్పుడు మంచిగా కుక్ చేసుకుని తినండి. అలాగే పిల్లలకి మీకు అండ్ కఫం పట్టకుండా అండ్ అలాగే ఊపిరితిత్తులను ఫిల్టర్ చేసేలాగా ఏదైనా కషాయాలు కానీ, అవి ఇంట్లో చేసుకునేవి కాబట్టి అస్సలు మనం ఓరల్గా తీసుకునేవి కాబట్టి ఎఫెక్ట్ లేవు అన్నమాట. అవి కూడా నేను మీతో ఇంతకుముందు వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను డెఫినెట్లీ. సో ఇలా చేస్తూ ఉండటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు చాలా కేరింగ్గా ఉండండి. ఓకే, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కాకినాడలో ఏంటంటే ఇప్పుడు కేసులు అనేవి కొంచెం ఎక్కువ అయినాయి కాకినాడలో. మా చుట్టూ అంటే మేము ఉండే కాలనీకి రాలేదు కానీ మా చుట్టూ ఉండే కాకినాడ దగ్గరలో ఎఫ్ఎస్పి ఉంటుంది అండ్ కానిస్టేబుల్స్ కాలం కూడా వచ్చేస్తుంది అన్నమాట. పాపం వాళ్ళు వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి ప్రతిదానికి టైంలో సెక్యూరిటీ అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళ ద్వారాగా మిగతా వాళ్ళకి, సో ఇలా అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఒకరికి వస్తే ఒక 10 మందికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు లేదా బయట ఫ్రెండ్స్తో తిరిగినా లేదంటే కొలీగ్స్తో ఉన్నా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి చేతులకి ఉన్నంతసేపు మనం హ్యాండ్ వాష్ శానిటైజ్ చేసుకున్నామంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమాటం చేసుకోండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోండి, ఏం పర్వాలేదు. నేను యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను ఈ కొన్ని రకాల టిప్స్. అండ్ డైలీ 1 ఎగ్ ఖచ్చితంగా మీ పిల్లలకు పెట్టండి. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే వయసు అయిపోయిన అత్తయ్య మామయ్య అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీ పిల్లలతో సమానంగానే ఒక గుడ్డు అండ్ 1 గ్లాస్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టండి, సిట్రస్ ఉన్నవి ఎక్కువగా తీసుకోండి. సిట్రస్ అంటే ఐ మీన్ విటమిన్ సి ఉన్నది ఎక్కువగా తీసుకోండి. నిమ్మకాయ, ఇంకా బత్తాయి, ఇంకా పైనాపిల్ చాలా ఉంటుంది. సిట్రస్ అనేది ఎందులో ఉంటుంది అనేది కూడా మీరు కనుక్కుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, ఎందుకంటే కేసులు అనేవి ఎక్కువతున్న కొద్దీ ప్రాణ భయం అనేది పెరిగిపోతూ ఉంది అన్నమాట. నాకైతే చాలా టెన్షన్గా ఉంటూ ఉంటుంది. అండ్ నేను పెద్ద కేరింగ్గా ఉండను చెప్పాను కదండి, ఇవన్నీ కూడా నా హస్బెండ్ నాకు చెప్పినవి, నేను నేర్చుకునేవి, రోజు చేసేవి మీతో షేర్ చేస్తున్నాను, అందరికి చేయగలరు. సో ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా తెలియకపోతే నాకు కామెంట్లో చెప్పండి, అంటే నేను ఏదైనా మర్చిపోతే కనుక మీరు కామెంట్లో కూడా చెప్పచ్చు నాకు. సో ఇది, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.